పార్టీలో చేరారట కొడాలి నాని కొడాలి నాని తెలుగుదేశం పార్టీలోకి చేరినట్టుగా తాజాగా సమాచారం వద్దుతోంది ఇది నమ్మలేనటువంటి నిజం అంటే ఇదే కానీ అదే నిజమని సమాచారం కొడాలి నాని అసలు రాజకీయంగా అడుగుబెట్టిందే టీడీపీలో లో అందులోనూ చంద్రబాబు నాయుడుతో గొడవపడి గుడివాడలో ఆయనకి టికెట్ ఇవ్వాల్సిందేనని ఆల్రెడీ టికెట్ కన్ఫర్మ్ చేసిన వ్యక్తిని పక్కన పెట్టించి జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని కోసం ఏకంగా చంద్రబాబు నాయుడుతోనే ఫైట్ చేయాల్సిన పరిస్థితి కానీ ఇంకా అల్లుడు చెప్పాడన్న ఒక ఉద్దేశంతోనే మరి ఆయన కూడా వెనక్కి తగ్గారు సో ఈరోజు దాని ఫలితం ఎలా ఉంది ఏంటి అనేది మాత్రం కాస్త కూడా ఎవ్వరికీ కూడా అనిపించదు అంటూ చెప్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది సో తెలుగుదేశం పార్టీలోకి నిజంగానే అలాంటి రాజకీయ భిక్ష పెట్టించినటువంటి చంద్రబాబుని అలాగే లోకేష్ ని ఎన్ని విమర్శలు చేస్తారో పార్టీలో నుంచి వచ్చిందే మరి ఆ రాజకీయ పార్టీయే కదా ఎన్టీఆర్ పెట్టారనుకోని పార్టీని నడిపించిందంతా చంద్రబాబు కదా కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి మళ్ళీ రావాలని ఆయన అనుకున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఎన్నోసార్లు పిలిచారు ఆ కోపాలు తాపాలు అన్ని ఎవరికి ఎలా మనసులోనూ ఉండిపో అంతా కూడా సంయమనంగానే ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడు రీసెంట్గా అడుగు పెట్టడంతో అందరూ షాక్ అయిపోయారట ఇదంతా కూడా జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చిన మాట కోసమే జరుగుతోందని ఎన్టీఆర్ కూడా కొడాలి నాని పాటలోనే తెలుగుదేశం పార్టీలోకి అడుగు పెడతారని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం గతంలోనే ప్రచారం నిర్వహించగా ఈసారి అసలు తగ్గేదే లేనట్టుగా వస్తారట త్వరలోనే ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందని అందుకే కొడాలి నాని టీడీపీలోకి చేరినట్టుగా తెలుస్తోంది